హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుదీనా చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దీనికోసం పుదీనాని శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఫ్రెష్గా ఉండే పుదీనా అయితే బాగుంటుంది. అలాగే ఎండుమిరపకాయలు, పల్లీలు, మినప్పప్పు, జీలకర్ర, నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలను వేసుకోవాలి. పల్లీలు 1 నిమిషం వేగిన తర్వాత మినపప్పును వేసుకోవాలి. మినపప్పు వేశాక 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత జీలకర్రను వేసుకోవాలి. ఈ 3 వేగిన తర్వాత చివరగా ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 1 ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పుదీనాని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పుదీనాని బాగా మగ్గనివ్వాలి. దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బాగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గి దగ్గర అయిపోతుందండి. దీన్ని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న వాటిని వేసుకోవాలి. ముందుగా వీటిని ఒకసారి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత వీటిలో చల్లార్చుకున్న పుదీనాని వేసుకోవాలి. ఈ పుదీనా చట్నీ అన్నంతో పాటు కానీ, దోశ ఇడ్లీతో పాటు కానీ చాలా బాగుంటుందండి. దీంట్లో రుచికి సరిపడి ఉప్పును వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కాస్త బెల్లం కూడా వేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. కాస్త పలుకుగా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. చివరిగా ఇందులో కాస్త తాలింపు వేసుకోవాలి. అంతేనండి, చాలా సులువుగా మనం ఈ పుదీనా చట్నీ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.